కడప ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఎర్రచందనం స్మగ్లింగ్లో ఇద్దరు కానిస్టేబుళ్ల పాత్ర ఉన్నట్టు గుర్తించారు. స్మగ్లర్లకు నిత్యావసర వస్తువులను ఓ కారుతో తీసుకువెళ్తూ ఉండగా ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. కారులోని వ్యక్తులు పరారయ్యారు. కారు ఓనర్ను అదుపులోకి తీసుకున్నారు ఫారెస్ట్ అధికారులు. అయితే కారు యజమాని కుమారుడు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో విచారణ చేశారు. విచారణలో కానిస్టేబుళ్ల పాత్ర వెలుగులోకి వచ్చింది. బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సుధాకర్, అట్లూర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ రామకృష్ణ ఆ కారును అద్దెకు తీసుకున్నట్టు విచారణలో తేలింది. ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రస్తుతం అందుబాటులో లేరని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్లో పోలీస్ పాత్రపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సీరియస్ అయ్యారు.